హాయ్ అండి నమస్తే నేను మిసిందుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బెసిందు ఇవాంటి వీడియోలో కేవలం పదంటే పదే నిమిషాల్లో శనగలు యూజ్ చేసి పాటోలీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను చూసేయండి యూజువల్లీ మనకి పండుగల సీజన్ లో దేవుడికి పెట్టే నైవేద్యాల్లో శనగలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మరి ఆ శనగల్ని ఎప్పుడు ఉడకపెట్టుకుని నానబెట్టుకుని తింటాం కంటే ఒక్కసారి నేను చూపించబోయే ఈ పాటోలీ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి డెఫినెట్లీ ఇంట్లో అందరికి నచ్చి మళ్లీ మళ్లీ శనగలు నానబెట్టుకుని మరి ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు సో రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ తో నల్ల శనగలు ఉంటాయి కదా వాటిని తీసుకున్నానండి వాటిని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకుని తగిన వాటర్ అనేవి పోసి టెన్ అవర్స్ నానబెట్టుకున్నాను మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే మినిమం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోండి సో పది గంటలు నానిపోయిన శనగల నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం ఒంపేసి నానిన ఈ శనగల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసి వాటర్ ఏమి పొయ్యకుండా మిక్సీ జార్ లోనే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు తినేటప్పుడు అది టెక్స్చర్ అనేది బాగుండదు సో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం హెవీ బాటమ్ ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోండి అంటే అడుగు మందంగా ఉండాలి ఈ రెసిపీ ప్రిపరేషన్ కి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోయండి ఈ పాటోలి ప్రిపరేషన్ కి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు అన్ని ఒక టీ స్పూన్ చొప్పున వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని కొన్ని కరివేపాకు వేసుకుని ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకుని ఈ పోపు ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కేవలం లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టినట్టు అయితే కరివేపాకు ఎండుమిర్చి మాడిపోతాయి తినేటప్పుడు ఫ్లేవర్ అంతా కూడా టూ మచ్ డామినేటింగ్ అయిపోయి అస్సలు బాగోదండి సో పోపు మొత్తం కేవలం లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన ఈ పోపులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకోండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు రఫ్ గా కట్ చేసుకుని వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్ లో యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్ గా బ్రౌన్ కలర్ స్టార్ట్ అయ్యే బ్రౌన్ కలర్ వస్తుంది అని అనుకున్న స్టేజ్ వరకు కుక్ చేసుకోండి బ్రౌన్ కలర్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగల మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమం మొత్తాన్ని ప్యాన్ లోకి వేసేసి ఉల్లిపాయలతో సహా ఆ మిశ్రమం మొత్తాన్ని కలిపి కుక్ చేసుకుంటూ ఉండండి ఇనీషియల్ గా మనం ఇది కుక్ చేసేటప్పుడు ఇదంతా కూడా ముద్ద టెక్స్చర్ లోకి వచ్చేసి బాగా దగ్గరకు వచ్చేసినట్టు పేస్ట్ లాగా అనిపిస్తుంది బట్ మీరు లో అలా ఉంచేయకుండా గెరటతో వీలైనంత మాక్సిమం టైం మీరు కలుపుతూ తిప్పుతూ ఉంటే మీకు అది కొద్దిసేపు అయ్యేసరికి పొడి పొడిగా విడిపోతూ ఉంటుంది సో ఫాస్ట్ కుకింగ్ అవటం కోసం మనం ఈ ప్యాన్ కి సరిపడా ఒక లిడ్ అనేది పెట్టేసేయండి బట్ లిడ్ పెట్టేసి అలా ఉంచేయొద్దు రిమైనింగ్ ఫ్రై రైస్ పీస్ వదిలేసినట్టు చెప్పాను కదా ఇందాక వీలైనంత మాక్సిమం కలుపుతూ ఉంటే కరెక్ట్ గా నాకు సెవెన్ మినిట్స్కి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న టెక్స్చర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని తిరిగి మూత అనేది ఒకసారి పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి నాకు ఈ పాటోలీ రెసిపీ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్గా టెన్ మినిట్స్ టైం అనేది పట్టిందండి సో మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగినట్టుగా టైం అనేది కొంచెం వన్ ఆర్ టూ మినిట్స్ అటు ఇటు వేరే అవ్వచ్చు అలాగే మీరు తీసుకున్న ప్యాన్ అనేది ఖచ్చితంగా హెవీ బాటమ్ పానే అయి ఉండాలి ఈ పాటోలి అనేది రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా అందరూ ఈ శనగలతో ప్రిపేర్ చేసిన పాటోలీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి